స్వాతంత్రం రాకపూర్వం ప్రతి భారతీయుని యొక్క ధ్యేయం స్వాతంత్ర సముపార్జన. ఎందరో మహామహుల త్యాగమూర్తుల బలిదానాలతో సాధించుకున్నటువంటి స్వాతంత్ర్యం క్రమంగా కొందరు స్వార్థపరుల ఆస్తి అయిపోయింది. ఈ దుస్థితిని దుర్వినియోగాన్ని కవులు కళాకారులు సంస్కర్తలు దేశభక్తులు అందరూ నిరసించారు. స్వాతంత్ర్యం వచ్చిందని సంతోషపడుతూ ఆత్రేయ గారు సుప్రభాతం అనేటువంటి కావ్యాన్ని రాసి ఆ తర్వాత స్వాతంత్ర దుర్వినియోగాన్ని నిరసిస్తూ అరణ్యరోదము అనేటువంటి కావ్యాన్ని రాశారు. అలాగే ఆరుద్ర గారు స్వాతంత్ర్యం మేడిపండు మన దరిద్రం రాచపుండు అన్నారు. ఇక శ్రీశ్రీ గారు వెలుగునీడలు అనేటువంటి చిత్రంలోని రాసినటువంటి పాట అది మన పరిస్థితికి అద్దం పట్టేటువంటి పాట. ఆయన పాడబోయి భారతీయుడా ఆడి పాడబోయి విజయగీతిక, నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగఫలం, నేడే నవోదయం నీదే ఆనందం అంటూనే స్వాతంత్ర్యం వచ్చినని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తి పొంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి, ఆగకోయి భారతీయుడా కదిలి సాగబోయి ప్రగతిదారుల అన్నాడు ఆయన. అంటూ అప్పుడే అంటే ఇది 1960లో విడుదలైనటువంటి చిత్రం, అప్పటికి స్వాతంత్ర్యం వచ్చి 15 ఏళ్ళు కూడా కాలేదు. అప్పుడే ఆయన ఏమన్నాడంటే, ఆకాశం అందుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు, అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అలుముకున్న నీ దేశం ఇటు దిగజారు, కాంచబోయి నేటి దుస్థితి, ఎదిరించబోయి ఈ పరిస్థితి అని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రతి మనిషి మరి ఒకరిని దోచుకునేవాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే, స్వార్థమే అనర్థకారణం, అది చంపుకుంటే క్షేమదాయకం అని, స్వాతంత్ర్యాన్ని ఎలాగ అనుభవించాలో, ఎలాగ దాన్ని సద్వినియోగం చేసుకోవాలో ఆయన అందరికీ ఆ పాట ద్వారాను తెలియచేశారు. అయితే ఈ పాట రాసి అప్పుడే 60 ఏళ్ళు కావస్తున్నా ఇప్పటికి కూడా సమాజం యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఏమీ మారలేదు, అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. అది శ్రీశ్రీ గారి యొక్క క్రాంత దర్శనానికి నిదర్శనం. శ్రీశ్రీ గారే కాదు, ఆ తర్వాత వచ్చినటువంటి కవులు, ఆ తర్వాత వచ్చినటువంటి దేశభక్తులు చాలామంది ఈ స్వాతంత్ర్యం అనేది కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోవడం అనేటువంటిది వాళ్ళ ఆవేదనను వెలిపించడం జరిగింది. ఈ 75 మంది కవులు రాస్తున్నటువంటి కవిత్వంలో కూడా ఆవేదన ప్రతిఫలిస్తుంది అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎవరికైనా సరే దేశం గొప్పదే, దేశమాత గొప్పదే, అయినంత మాత్రాన దాన్ని పొగుడుకుంటూ కూర్చోవడం అనేటువంటి దానివల్ల ఉపయోగం లేదు. ఈ స్వాతంత్ర్యం నాడు నేడు ఇప్పుడు దిగజారుతున్నటువంటి పరిస్థితులు గురించి ఎంత చెప్పుకున్నా అది తనివి తీరినటువంటిది. ఆయా పరిణామాలని ఆ పరిస్థితుల్ని కవులు వాళ్ళ కవిత్వంలోనే మనకి వినిపిస్తారు.